పానీపూరి నుంచి సీ ఫుడ్ దాకా సిటీలో దొరకనిదంటూ ఉండదు. టీ స్టాల్ నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకు రకరకాల రుచులతో జనాన్ని ఫిదా చేస్తుంటాయి. అయితే కరోనా కారణంగా చాలా రోజుల వరకు మూతపడ్డ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. జనం కూడా చాలా రోజులు బయట ఫుడ్కు దూరంగా ఉన్నా హోటల్స్లో తినేందుకు ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే సిటీలో హోటల్స్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీ జోరందుకుంటోంది. కరోనా కారణంగా కొంతకాలంగా ఇంటికే పరిమితమైన జనం ఇప్పుడిప్పుడే రోడ్ సైడ్ ఫుడ్ తినేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో మళ్లీ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ నడుస్తోంది. మధ్యాహ్నం సాయంత్రం రోడ్లపై టిఫిన్ స్నాక్స్ మీల్స్ కోసం జనం బారులు తీరుతున్నారు. కరోనా కాలంలో చాలా ఇబ్బందులు పడ్డామంటున్నారు వ్యాపారులు. వైరస్ వచ్చిన సమయంలో జనం రోడ్లపై భోజనం చేసేందుకు ఇష్టపడలేదని, చాలా మంది సొంతూళ్లకు వెళ్లడంతో బిజినెస్ పూర్తిగా పడిపోయిందన్నారు. లాక్డౌన్ కు ముందు వ్యాపారం బాగుండేదని, రోజుకు 25 నుంచి 40 కేజీల భోజనం అమ్మేవాళ్లమంటున్నారు. ప్రస్తుతం 10 నుంచి 20 కేజీలు మాత్రమే అమ్ముడవుతోందని వాపోతున్నారు. పెరిగిన కూరలు ఇతర సామాగ్రి ధరలతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు వ్యాపారులు. రోజు రోజు డెవలప్ అవుతుంది. ఫస్ట్ పెట్టినప్పుడు అయితే 10 పెట్టినా, ఇప్పుడు జర 20 దాకా వచ్చింది. 3 మంత్స్ నుంచి ఇక నార్మల్ పెంచుకుంటూ వచ్చిన లైట్ వచ్చి ఇప్పుడు పికప్ అవుతుంది. ఇంకో 1 మంత్ ధరలు ఏం పెంచలేదు సార్. ధరలు అదే ధరలు ఉన్నాయి, పాత ధరలు ఎప్పుడు ఉన్నాయి. కస్టమర్ వస్తున్నారు బాగానే, ఇప్పుడు వస్తున్నారు, బయటికి వస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు తగ్గింది కాబట్టి అన్ని ప్రిఫరెన్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మన దగ్గర పర్లేదు. జనాలు బాగానే వస్తున్నారు బయటికి, అయితే ఏ ప్రాబ్లం లేదు. కానీ ఈ రేట్స్ పెరగడం వల్ల ఏమైతుందంటే మాకు బిజినెస్లో కొద్ది నష్టం వస్తుంది. ఇప్పుడు మనం రేట్స్ ఇన్ని రోజులు లాక్డౌన్ వల్ల మేము రేట్స్ అన్ని పెంచామనుకోండి, మాకు బిజినెస్ ఇప్పుడు అయ్యేది కూడా పూర్తిగా అవ్వకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి అనేసి మేము ఏం చేసాం, ఆ రేట్స్ అవే పెట్టాం. కానీ ఇప్పుడు కొద్దిగా వరకు మాకు డల్గానే ఉంది. లాక్డౌన్ కన్నా ముందు దగ్గర ఒక 20 నుంచి 22 కేజీస్ అమ్మేవాడిని. ఇప్పుడు పూర్తిగా లాక్డౌన్ 7 మంత్స్తో క్లోజ్ అయ్యేసి రెంట్లు కట్టుకోలేక, దానికి తెచ్చిన బిజినెస్ వల్ల ఇంట్రెస్ట్లు కట్టుకోలేక, హౌస్ రెంట్లు ఇప్పుడు కూడా చెప్తేనే కొద్ది కొద్దిగా కడుతున్నా కూడా హౌస్ ఓనర్లు టార్చర్ ఇంకా తప్పదు అనేసి అని ఒక 2 మంత్స్ నుంచి 1 మంత్ నుంచి కొద్ది కొద్దిగా ట్రెండింగ్లో వస్తుంది. మామూలుగా ఒక అప్పుడు మనం 22-25 కేజీస్ అమ్మేవాళ్ళం, ఒక 10-12 కేజీస్ ఏదో బతుకు అనేది సాగనిస్తున్నాము, బతుక జీవనం అనేసి అని. కరోనాతో ఇంట్లో ఫుడ్ తిని బోర్ కొట్టిందంటున్నారు జనం. కరోనా వచ్చినప్పటి నుంచి ఫుడ్ కోర్టుల దగ్గర అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. రోడ్లపై బడా హోటల్స్ కంటే తక్కువ ధరకు నాణ్యమైన భోజనం దొరుకుతోందని చెబుతున్నారు. లాక్డౌన్ తర్వాత హోటళ్లలో ధరలు పెరిగినా చిన్న వ్యాపారులు అవే ధరలకు ఫుడ్ అందిస్తున్నారంటున్నారు. నేను లాక్డౌన్ నుంచే తింటున్నా, అట్లా ఏం లేదు, టెన్షన్ ఏం లేదు, బయట తినడం ఏమైనా అవుతుందని భయం ఏం లేదు. ఫుడ్ మీద ఇదంతా వైరస్ గిరస్ ఉండదని చెప్పినప్పటి నుంచి టెన్షన్ అయితే ఏం లేదు, బయట ఫుడ్ గురించి అయితే టెన్షన్ ఏం లేదు. ఇక అప్పుడు ఇక రెసిపీలు యూట్యూబ్లో రెసిపీలు చూసుకొని ఇంట్లో వచ్చినంత వరకు చేసుకొని తినుడే. ఇక ఇప్పుడైతే అన్నీ నార్మల్ అయిపోయినాయి, అంతా హైజీన్గానే ఉంది, బ్యాక్ టు నార్మల్ లాగానే అనిపిస్తుంది, ఏం టెన్షన్ ఏం లేదు. నేను ఇప్పుడు 3 టైమ్స్ తినబట్టి బాగానే ఉండదు భోజనం, నేను ఇంట్లో భోజనం లాగానే ఉన్నది. సడన్ వస్తుందంటే బయట తినాలంటే బిర్యానీలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి, ఇక్కడ భోజనం ఏంటంటే మన ఇంట్లో భోజనం లాగా ఉన్నది. ప్రాబ్లం అయితే లేదండి, ఏం లేదండి ప్రాబ్లం. బయట భోజనం కంటే ఇంటి భోజనం ఎక్కువ ఉంది ఇక్కడ. అదే బయట హోటల్లో తినమంటే దానికంటే ఇది భోజనం, ధరలు కూడా తక్కువ ఉన్నాయి మనిషికి, ఇంటి భోజనం అది అది. కరోనాతో ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన జనం రోడ్ సైడ్ ఫుడ్ తినేందుకు ముందుకొస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలంటున్నారు జనం.